హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఈ వీడియోలో కేసీఆర్ ఇచ్చేటువంటి 1500 రూపాయలు రాకపోతే ఏం చేయాలి. ఇప్పుడే కొత్తగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం నేను చెప్పిన విధంగా చేయండి, కేసీఆర్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ రేషన్ కార్డు పోయినా, రేషన్ కార్డ్ నంబర్ లేకపోయినా, అసలు రేషన్ కార్డుకి సంబంధించిన ఏ వివరాలు మన వద్ద లేకపోయినా రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక నాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా రేషన్ కార్డ్ వివరాలు, మన వద్ద ఏమీ లేకపోయినా రేషన్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, చాలామంది రేషన్ కార్డ్ మిస్ అయితే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అలాగే మీ సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటిది ఏమీ అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు చేసినట్లయితే ఈజీగా మీ రేషన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈపీడిఎస్ తెలంగాణ అనేటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఈపీడిఎస్ తెలంగాణ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయండి. దీనిలో రిపోర్ట్స్ అనేటువంటి కాలం కనబడుతుంది. ఈపీడిఎస్ తెలంగాణ అనేటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్లో ఎడమవైపు మనకు రిపోర్ట్స్ అనేటువంటి కాలం కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. దీనిలో మనకు కీ రిజిస్టర్ అండ్ అలోకేషన్ రిపోర్ట్స్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. మంత్లీ కీ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. మంత్లీ కీ లిస్ట్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనము దీనిలో మంత్ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మంత్ సెలెక్ట్ చేయండి, తర్వాత ఇయర్ సెలెక్ట్ చేయండి, అదేవిధంగా డిస్టిక్ను కూడా సెలెక్ట్ చేయండి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మండలానికి సంబంధించినటువంటి కాలం కూడా ఉంటుంది, దాన్ని కూడా సెలెక్ట్ చేయండి. ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ అనేటువంటి బటన్ ఉంటుంది, లేదా గెట్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్ మనకు కనపడుతుంది. దానిపైన ట్యాప్ చేయండి. మీ మండలంలో ఉన్నటువంటి రేషన్ కార్డు వివరాలన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే కావడం అనేది జరుగుతుంది. దీనిలో మన పేరు చెక్ చేసుకోవచ్చు, మన రేషన్ కార్డు యొక్క నంబర్ చెక్ చేసుకోవచ్చు, అంటే రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంది, పూర్తి వివరాలు అనేవి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత ఆ వివరాలను ఉపయోగించుకొని మనం మన రేషన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు. రేషన్ కార్డు కోసం మనం ఎవరి చుట్టూ కూడా తిరగాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఇది రేషన్ కార్డుకు సంబంధించి. ఇక కేసీఆర్ ఇచ్చేటువంటి 1500 రానివారు, వరుసగా 3 నెలల పాటు రేషన్ బియ్యం తీసుకున్నప్పటికీ 1500 రానివారు చాలామందే ఉన్నారు. ఈ 1500 రాలేదు అంటే వారు ఇలా చేయండి. మీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్తో మీ మండల ఆఫీసులో సంప్రదించండి. మీ వివరాలు అప్డేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న వారందరికీ కూడా డబ్బులు వస్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయండి, మీకు కూడా తప్పక డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇచ్చేటువంటి కేసీఆర్ 1500కి సంబంధించినటువంటి న్యూస్. అదేవిధంగా రేషన్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.